ఫోన్ పట్టలేదట్రా ఏ రా టేక్ హిస్ బైక్ ఓకే తు ఓ బాయ్ యాక్ రాయొచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయి రండమ్మా భోజనాలు చేద్దరు గాని రండి దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది బాగుండవేంట్రా సూపర్ రా జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా అమ్మాయిని ఎలా పడగొడతావరా నీ కోపరిచతోనే రా ఎద్దవా అని లేకుండా ఏ పని కాదే భగవంతుడా ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయన ఎన్ని కుండలరా నీకు ఎన్ని ఎవడా రాత్రిపూట ఎంత చెడగొడతారా సార్ వీడు ఏమన్నాడు వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్ ఈడంది కూడా నిజమే కదా సార్ భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి మరి తిని తొంగుంటే ఎలా మారిపోకద్దండి మరి ఏం చేయమంటావు సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరిని పిలవండి సార్ రాజుగారింట్లో పెళ్ళ మజక ఒరే అవతార రాజు మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉండో చూపిద్దాం రండి చూడరా బావా సిల్ ఎదిరిపోయిందిరా అన్ సీజన్ లో పండ్ల మామిడి పండ్ల ఎంత బాగుందిరా అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు రిస్క్ చేయడం నా హాబీ నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళు నేను అడిగారా నేనే నీకు తీసుకొచ్చింది కష్టాలు చేయకు ఎక్కడే రుద్దుకోవచ్చు మడిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరిబడి నా పేరు సిరి మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్ ఇంకా చాలు మీరు వెళ్ళండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మధు నా పేరు రీచా హే ఎవ్రీబడి నా పేరు కిరణ్ ఓకే ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెజెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను నీకు తెలదేమోరా నరాలు తెంపేస్తాను ఇంకా తప్ప నా పేరు ప్రేమ కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను నేను మీరు కంటిన్యూ చేయండి నేను వస్తాను ఏంట్లో ఏమైంది నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎవరా లక్కీ గర్ల్ అదే ఫిక్స్ అయిపోతారు ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా ఆ అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతారు యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతారు తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం నేను చావడానికైనా సిద్ధం రెండో దానికి ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంత పక్కడ బందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో ఆ పనిలో ఉండు
మేఘన